నాకు ఇలాంటి ప్రోగ్రాం స్టార్ట్ చేయటం రెగ్యులర్ రాజకీయ నాయకుల్లా కాకుండా నేను ప్రత్యేకంగా సినిమాలో కూడా ఉండటం వల్ల నాకు వచ్చే ఒత్తిడి కొంచెం విభిన్నంగా ఉంటుంది వాటిని తట్టుకొని ఇలాంటి జనవాణి లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చేయడం అనేది చాలా కొంచెం సాహసంతో కూడుకుంది ఎందుకంటే నిజంగా లబ్ధిదారులు నిజమైన పిటిషనర్సు ఈ దీంట్లో కొట్టుకుపోయే అంటే ఈ ఈ ప్రవాహంలో ఏ పర్పస్కి అయితే మనం పెట్టామో దేని అయితే మనం ఉద్దేశించి అయితే పెట్టాము ఒకసారి నిజంగా నెరవేరటం చాలా కష్ట సాధ్యమైన విషయం ముఖ్యంగా నా విషయంలో ఎందుకంటే ఒక ఎవరన్నా రాజకీయ నాయకులు నడవడానికి చాలా తేలిక నాకు రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది ఆ ఒత్తిడి తీసుకోలేక నడవలేక కాదు అలాగే ఈ జనవాణి కార్యక్రమం కూడా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని రెవెన్యూ శాఖ అధికారులు చేయాల్సిన పని ప్రతి ప్రభుత్వ శాఖ చేయాల్సిన పని బాధ్యతలను మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తి ఎలా నెరవేర్చాలో ఎలా నిర్వర్తించాలో చెప్తున్నాయి ఈ జనమైన కార్యక్రమం ఇది మేము చాలా రోజులుగా ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా ఆదికి కూడా పొద్దుని చెప్పినట్టుగానే సగటు మనిషి కష్టాలు చూసి చూసి ఓటు వేయించుకున్నప్పుడు నువ్వు మా కులం నువ్వు ఓటేస్తే పని చేసి పెడతా లేదంటే ఈ పని చేసి పెట్టను లేదంటే మా ప్రాంతం వాడివా మా భాష వాడివా మా యాస వాడివా ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు మధ్యతరగతి మనుషులు నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు అసలు రాజకీయాల్లోకి రావడానికి కొండాయిజం రౌడిజం చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాకు అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు ఏ దోపిడీలనే చేసేయచ్చు మనమో చేతులు కట్టుకొని తల దించుకొని వాళ్ళ దగ్గర కళ్ళని కళలో కూడా చూడకూడదు అంటే అంత అంత భయపెడతారు వీళ్ళు నాకు ఉన్న ఏంటంటే వీళ్ళందరూ తిప్పికొడితే ఒక గ్రామంలో కానీ ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో కూడా పాతిక మంది ఉంటారేమో ఒక్కొక్క చోట కానీ జనం వేల చోట వేల మంది ఉండి కూడా ఈ పాతిక మందిని చూసి భయం నాకు ఆ పిరికితనంతో విసుగొచ్చి ఈ పిరికితనానికి నిండిపోయిన సమాజానికి ధైర్యం ఇంజెక్ట్ చేయాలి ధైర్యం ఇంజెక్ట్ చేయాలంటే ముందు ఒకడు సంపూర్ణంగా కాలిపోవడానికి సంసిద్ధుడై ఉండాలి నేను సంపూర్ణంగా కాలిపోవడానికి వచ్చాను దహించుకుపోవడానికి వచ్చాం ఇంకా సమాజంలో ఈరోజుకి మీరు చాలా ముఖ్యంగా ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగా గారి పేరు ఆయన చనిపోయిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా భేదాభికి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తిగా అలాంటి అంటే ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనని దాటి తన పరిధిని దాటి తన కులాన్ని దాటి తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు నిలబడతాడు ఎప్పుడు ప్రజలు మనసుల్లో ఉండిపోతారు అలాగే ఈ వైసీపీ అంటే నాకు ఎందుకు ఇంత విసుగు ఇంత అంటే పొద్దున చెప్పినట్టుగా వీళ్ళేం దిగొచ్చారా వచ్చారా ప్రతి చోట బెదిరించేస్తారేంటి ఏం మాట్లాడు బెదిరించేస్తారు పని చెయ్యి ఇప్పుడు ఎన్ని పిటిషన్లు నా దాదాపు నాలుగు వందల పైచిలకు పిటిషన్లు తీసుకున్నాం ఈ రోజున నాలుగు వందల ఎనభై ఐదు పిటిషన్లు తీసుకున్నాం ఇప్పటిదాకా ఎక్కడ చూసినా కానీ ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు విద్యార్థుల దగ్గర నుంచి ఆర్టీ మా మా ఊళ్ళో రోడ్లు లేవు మా మండలాల్లో రోడ్లు లేవు మా గ్రామాల్లో రోడ్లు లేవు శ్మశానాలు లేవు ఉన్న శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు నీటి సౌకర్యం లేదు తాగునీటి సౌకర్యం లేదు ఫ్యాక్టరీలోంచి పొల్యూషన్ వస్తూ ఉంది లేదంటే మా కూర్చోబెట్టి అమ్మఒడి పెన్షన్ రావట్లేదు భీమాలు రావట్లేదు బీమా పథకాలు రావట్లేదు ఇల్లు స్థలాలు రావట్లేదు టిట్కు హౌసింగ్ అని చెప్పి దాదాపు పద్నాలుగు లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూర్చోబెట్టి మన గతంలో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉండిపోయినాయి నివాసయోగ్య అంటే కనీసం వెళ్ళడానికి పనికొచ్చే పరిస్థితుల్లో లేవు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇలా చెప్పు ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వీళ్ళు కూర్చోబెట్టి భయపెట్టేస్తూ ఉన్నారు మీరు మా గురించి మాట్లాడితే ఆర్టీఐ మీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా గురించి తీసుకున్నా కానీ మా గురించి ఒక నెగిటివ్గా మాట్లాడినా కానీ మీ మీ పథకాలు ఆపేస్తాం మీరు వేరే పార్టీలో తిరిగితే మీ పథకాలు ఆపేస్తాం కొన్ని సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చూసుకున్నారంటే సొంత పార్టీ వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు వీళ్ళు వాలంటీర్స్ బెదిరిస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారైపోయే పరిస్థితిలో ఉంది చాలా జాగ్రత్తగా చేయకపోతే అని ఏదైతే ఉద్దేశింపబడిందో గ్రామ సచివాలయాలు కానీ సెక్ర గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ అది వైసీపీ నాయకులకి కనుసైగుల్లో మెలిగి అది ఒక మాఫియా వ్యవస్థ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానికి మీరు స్థాయి దాటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తే నేను ఈరోజు పొద్దున్న కూడా ట్వీట్ చేశాను సింహాసన్ ఖాళీ గారు జనతాకి జనతా అతిహేన్ సింహాసనాన్ని ఖాళీ చేయి ప్రజలు వస్తున్నారు ఇది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు నాకు ఇష్టమైన హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు ఆయన కవితలోని ఒక పంక్తి ఇది ఇది లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో దీనిని అప్పటి రాజకీయ పరిస్థితులకు అప్పుడు రాజకీయ నాయకులు ఉద్దేశించి పాట్నాలో చెప్పారు ఈ మాట అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అధికారం ఉంది అధికారం మతం తెక్కి కొట్టుకుంటాం అరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంత రెవెన్యూ వ్యవస్థ ఉంది పోలీస్ శాఖ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది ఈ రోజున నుంచి మాట్లాడుతుంటే ఉదాహరణకు పంచాయతీ నిధులు రావట్లా వేరే పార్టీల నుంచి గెలిచే పంచాయతీలు ఉంటే వాటికి నిధులు రావట్లా కొన్ని వాళ్ళ ఉన్న పంచాయతీలకు ఇస్తాను అవి కూడా ఇవ్వట్లా ఇన్ని వేల పంచాయతీలకి దాదాపు పదమూడు వేల పంచ పదమూడు వేల ఐదు వందల పైచీలకి పంచాయతీలకి ఈ రోజుకి సొంత నిధులు వాళ్ళు ఇవ్వరు కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు సో గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పారో అది సంపూర్ణంగా చంపేశారు అక్టోబర్ రెండో తారీఖున గాంధీ గారికి నమస్కారాలు పెట్టి పూలాభిషేకాలు చేసి పాలాభిషేకాలు చేసే ప్రయోజనమే ఉంది గ్రామ స్వరాజ్యానికి మీరు గ్రామానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే పంచాయతీకి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే అలాగే ఇంత బలమైన వ్యవస్థలు పెట్టుకొని ఇంకా ఆల్టర్నేట్ వ్యవస్థలు పెట్టి ఇంకో వాలంటీర్ వ్యవస్థ అంటారు ఇంకో సెక్రటరీ అంటారు గ్రామ సచివాలయాలు అంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా సమర్థవంతంగా బలంగా పనిచేస్తే ఈ రోజున జనసేనకి రెండోసారి కూడా ఇదే విజయవాడ సెంటర్లో మాకినేని బసవపునాయ్య గారు ఆడిటోరియంలో ఇంకో నాలుగు వందల ఎనభై పైచీలకు ఈ పిటిషన్స్ రావు ఇది ఒక్కళ్ళకి సంబంధించింది కాదు ఉదాహరణ కృష్ణానదిలో నది తిన కూర్చోబెట్టి రజక సోదరులు వచ్చారు మాకు కావాల్సింది ఇక్కడ మాకు ధోబీ ఘాట్ కావాలని చెప్పి దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు జనసేన నాయకులు దీన్ని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ద్వారా వచ్చారు ఈ రోజున ఇట్లా ఒకటి కాదు రెండుగా సమస్యలు ముఖ్యంగా కబ్జ దివ్యాంగులకు సంబంధించి పాప మీరు పొద్దున్నే చాలామంది మీ టీవీలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది దివ్యాంగులు సరిగ్గా నడవలేని పరిస్థితులు మాట్లాడలేని పరిస్థితులు ఉదాహరణకు ఒక కుర్రవాడు అనే కుర్రవాడు కూర్చో నా తనకేదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చాడు అని ఒక చిన్న ఫేస్బుక్లో పెడితే అబ్బాయికి పెన్షన్ ఆఫీసర్ అంత నీచత్వానికి దిగజారిపోయారు వైసీపీ నాయకులు ఇది ఒక కేసు అయితే మిగతా కేసుల్లో మీకు ఎందుకు పెన్షన్ ఆగిపోయిందో మూడు వేల దివ్యాంగుల పెన్షన్ ఆప్ చేసేశారు అదనంగా ఇంకా కొంచెం అంటే మీ వాళ్ళు ఏమంటారు దివ్యాంగులను ఏమడుగుతున్నారంటే నువ్వు నాటకాలు ఆడుతున్నావు నువ్వు నీ చేతికి నీకు నిజమైన పెన్షన్ నీకు నిజమైన దివ్యాంగుడి కాదు చూపించమన్నారు నడవలేని వాళ్ళని మీకు సర్టిఫికేట్ చూపించమన్నారు కళ్ళ కనిపిస్తున్నాడు ఏదైనా అడిగితే బెదిరిస్తారు ఏదైనా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అక్కడ కూర్చున్న సచివాలయంలో ఉండేవాళ్ళు కానీ లేదంటే గ్రామ వాలంటీర్స్ కానీ మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు దివ్యాంగులు కూడా చెప్తా ఉన్నారు రోజున నిన్న విజయవాడలో ఆయన మాట్లా ఒక ఆయన మాట్లాడతారు ఇష్టానుసారం వారి మధ్య కొత్తగా ఆదివారం ఆదివారం రెండు ఆదివారాలు నెలలో రెండు ఆదివారాలు అంటే హాలిడే ప్రజాసేవ వీకెండ్ ప్రజాసేవ అనమాట ఆయన చేసేది మామూలుగా నా జీవితం సినిమాలను పరిత్యజించి ప్రజలకు అంకితం చేశా అని చెప్పినేమో డబ్బాలు కొట్టారు అప్పుడు ఎన్నికల ముందు మరి ఇప్పుడేమో నాకు డబ్బులు కావాలి కాబట్టి సినిమాలు ల్యాక్ చేస్తున్నా అన్నారు ఇప్పుడే వీకెండ్ సోషల్ సర్వీస్ వీకెండ్ పబ్లిక్ సర్వీస్ ఇప్పుడు ఆ వీకెండ్ కూడా ప్రతి వీకెండు లేదు ఫార్ట్ నైట్లీ వీకెండ్ పక్షం రోజులకు ఒకసారి సెలవు రోజు ప్రజాసేవ మంచి ప్రజాసేవ ప్రజాసేవలో కూడా పద్ధతులు భలే ఉన్నాయి ఇదే జీవితానికి అంకితం చేయటం అంటే వారి వారి పద్ధతిలో తన జీవితాన్ని సంవత్సరం సంవత్సరం వంద కోట్ల రాబడిని వదులుకుని మీకోసం మిమ్మల్ని ముద్రిస్తా కోసం వచ్చాననేటువంటి డబ్బా మాటలు విన్నాం ఇవాళ పక్షం పక్షం సెలవు రోజున ప్రజాసేవ ఇవన్నీ కూడా చరిత్రలో రాయాల్సినవి అసలు ఇంత ఇంత పోకడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా బయలుదేరతారని ఎవరు ఊహించు మనం ఆయన మాట్లాడతాడు వచ్చి ఏమంటాడు తాము రామోజూర గారు కూడా పెద్దగా రాశారు ప్లేనరీ ఫోటోలు అయితే వేయలేదు కానీ జనం వచ్చినాయి అయిన కూడా ఈ మాత్రం ప్రముఖంగా వేసుకు ఆటాడు రామోజూరా గారు కుర్చీలు ఖాళీ చేయండి ప్రజలు వస్తున్నారు అని చెప్పని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ టైంలో మాట్లాడారంట అది నేను ట్వీట్ ట్వీట్ ఎవడు చూడలేదని చెప్పి బాధ కలిగి మళ్ళీ నిన్న నేను ట్వీట్ చేశాను మీరు చూడలేదా ఇదిగో ఇది రాసుకోండి మళ్ళీ అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆయన డబల్ స్టేట్మెంట్లు రెండోసారి ఎప్పుడు ఆలస్యంగా అంటే దినచర్య ఆలస్యంగా మొదలెడతాడు మామూలుగా అనుకుంటే షూటింగ్లకు ఆలస్యంగా వెళ్తాడనుకుంటే రాజకీయానికి కూడా ఆలస్యం అయిపోయాడు ఈయన పాపం అక్కడ షూటింగ్లోనూ ఆలస్యమే రాజకీయానికి కూడా ఆలస్యమే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు యొక్క స్టేట్మెంట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మూడేళ్ల కిందే దాన్ని మనసుకు తీసుకున్నారు మూడేళ్ల క్రితమే ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఒక విషకూటమి ప్రభుత్వాన్ని ఖాళీ దోయించి పడదోయించి కుర్చీల్లోంచి ప్రజల పీఠంలో ప్రజలు కుర్చీలో కూర్చున్నారన్న సంగతి వీళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు కూడా తెలవన పరిస్థితి మూడేళ్ళైందయా ప్రజలు ఈ రాష్ట్ర అధికార పీఠం మీద కూర్చుని ప్రజలనేది ఇప్పుడు లేచి కుర్చీ కా ఇంకా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ఈయన కుర్చీ ఖాళీ చేసి ఛానల్ అయింది ఆల్రెడీ ప్రజలెక్కు కూడా మూడేళ్ళు అయిపోయింది ఈ కుర్చీలో ఆలిసింగ్ అలవాటు ప్రకారం షూటింగ్కి ఆలిసింగ్ వెళ్ళినట్టే ఈ రాజకీయానికి కూడా ఇక్కడ ఆలిసింగ్ వచ్చి నేను ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇంకో మాట మాట్లాడుతున్నాడు అసెంబ్లీ గేటు ముట్టుకొని ఎవరంట అంట నన్ను ఇళ్ళని తప్పు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసెంబ్లీ గేటు తాకనివ్వండి ఎవరు భీమవరం విశాఖపట్నం ప్రజలు గాజువాకలో ప్రజలు కానీ లేదా భీమవరంలో ప్రజలు కానీ అసెంబ్లీ గేట్ తాకనే తాకనివ్వకుండా చూసింది వాళ్ళైతే అసలు మాకేం సంబంధం జగన్ గారికి ఏం సంబంధం మీకేమైనా కోపం ఉంటే ఆ గంధిశీని తిట్టాలి నన్ను అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వలేదు వీళ్ళని చెప్పని లేదా నాగిరెడ్డి గారిని తిట్టాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ప్రజలు నాగిరెడ్డి గారు ప్రజలు రణిశీలు గారు కలిసి కదా మిమ్మల్ని అసెంబ్లీ అసెంబ్లీ గేటు ముట్టుకొని ఉంది అసలు ఎవరి మీద బాధ ఎవరి మీద వ్యక్తం చేస్తారు పెద్దానికి జగన్మోహన్ రెడ్డి అయినా మీకు ఇసలా ఆయన ప్రతిపక్షంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే మీకు దోషిగా కనపడతాడు ఆయన అధికారంలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారే దోషికే కనపడతాడు అసలు మీ పోరాటం అంతా కూడా మీరు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకని పక్కన రాస్తే పోయేది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాకి పార్టీ పెట్టానని చెప్పి నా రోజు స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది అది వదిలేసి ఇవాళ గేటు ముట్టుకొని వాళ్ళు వదిలేశారు భీమవరం గాజువాక ప్రజలను వదిలేశారు అక్కడ మిమ్మల్ని ఓడించినటువంటి జన హృదయాలను గెలిచినటువంటి గంధిసీని గారిని నాగిరెడ్డి గారిని వదిలేశారు ఎప్పటికైనా మిమ్మల్ని గేటు ముట్టుకొని ముట్టుకొనివ్వకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజల యొక్క వంతు తప్పితే ఎవరికి ఉంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు చెప్తారు ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి ఉండవు మీరంటే ప్రముఖ ప్రఖ్యాత చిలక జోషి ప్రామీణ్యులు మీరు మళ్ళీ మమ్మల్ని అంటారు అదే అని ఇదే అని మీరే కదా అత్యంత ప్రముఖమైనటువంటి చిలక జోషి చిలక జోషి ప్రామీణ్యంలో సెలబ్రిటీ కదా మీరు చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు కాలేడు ఇది పవన్ కళ్యాణ్ శాసనం అని చెప్పింది మీరేగా చిలక జోష్యం చెప్పింది ఈ చిలక జోష్యాలు చెప్పడాలు మీకు అలవాటు తప్పితే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుంటాడు ఎప్పుడు కూడా అధికారం రానప్పుడు కానీ అధికారం వచ్చిన తర్వాత కానీ రేపు కానీ రేపు అధికారం రాబోతున్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వందకి వంద శాతం ప్రజలను మాత్రమే నమ్ముకుంటాడు తమకలాగా విమానాల కంపెనీలోనో చంద్రబాబు నాయుడినో మోడీ గారినో కేసీఆర్ గారినో ఇట్లాంటి వాళ్ళని ఎవరు నమ్ముకోడైనా జనాన్ని నమ్ముకుంటాడు జనమే నా దేవుళ్ళు అంటాడు ఏదైనా ప్రజలు దేవుడు చేస్తేనే మనకు జరుగుద్ది మంచి జరుగుద్ది వెళ్తే మనం ఏదన్నా సాధిస్తామని నమ్మేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన మాట్లాడుతూ అసలు మామూలుగా అయితే నిన్న చూస్తే నాకు అనిపించింది అసలు చాకంటి చాకంటి కోటేశ్వరరావు గారు వీళ్ళెవరు సరిపోరు అసలు ఏం ప్రవచనాలు ఏం ప్రవచనాలు చెప్తున్నాడు అసలు మనోడు అమ్మోమ్మ అసలు రాజకీయ ప్రవచన కాడు మామూలుగా మనోడు ఈయన నిన్న చెప్పిన ప్రవచనాలు అసలు మామూలుగా ఆయనకి బాగా మతి కూడా అనుకుంటా సాధారణంగా ప్రవచనం చెప్పే చెప్పేవాళ్ళకి నిర్ణయం చెప్పాం మొన్న ఏం చెప్పాం గుర్తుంటుంది మన రాజకీయ ప్రవచనకారుడికి అయితే అసలు నిర్ణయం చెప్పాం మొన్న ఏం చెప్పాం సంవత్సరం క్రితం ఏం చెప్పాం నెల క్రితం ఏం చెప్పాం ఏది గుర్తుండదు ఎప్పుడు తప్పుడే ఇవాళది ఇవ్వాలి రేపుది రేపే అది నిన్న చెప్పాం కదా జనం నవ్వుకుంటారే అసలు ఏం పట్టింపులు ఉండవు ఎందుకంటే జనంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా కారుకు అర్థం తీయటం అద్దం నుంచి పైకి చెయ్యి చెయ్యిపడం వెళ్ళిపోవటమే కదా అదే కలవడం ప్రజల్లో కలవడం అంటే